హాయ్ గాయస్ ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్న మూవీ పేరు ఆడిషన్ ఇది ఒక జాపనీస్ మూవీ నైన్టీన్ నైన్టీ నైన్లో రిలీజ్ అయింది బేసిక్గా ఈ మూవీ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది ఈ మూవీ కూడా కాస్త డిస్టర్బింగ్గా ఉంటుంది ఈ మూవీని పిల్లలు చూడ్డానికి ఎలా లేదు ఎయిటీన్ కన్నా ఎక్కువ ఏజ్ ఉంటేనే చూడండి కానీ ఈ వీడియోలో నేను అలా ఉన్న డిస్టర్బింగ్ పార్ట్స్ని తీసేసి కొంచెం అర్థమయ్యేలా చెప్తాను ఈ మూవీ మీకు అర్థం కావాలంటే వీడియో మొత్తం చూడండి లేట్ చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం మూవీ ఓపెన్ చేయంగానే ఒక చిన్న పిల్లాడిని చూపిస్తారు ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ కోసం ఒక గిఫ్ట్ని తయారు చేసి వాళ్ళ అమ్మకి ఇవ్వడానికి హాస్పిటల్కి వస్తాడు ఇటుపక్క రొయోకో అనే అమ్మాయిని చూపిస్తారు తను క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుంది తన హస్బెండ్ అయిన అవయోమ తన వైఫ్ రొయోకో పక్కనే ఉంటాడు అయితే ఫస్ట్లో చూపించిన పిల్లాడే వీళ్ళిద్దరి కొడుకు ఆ అబ్బాయి పేరు షిగిహికో షిగిహికో వాళ్ళ అమ్మని చూడ్డానికి వచ్చేసరికి రొయ్యోకో చనిపోతుంది ఇప్పుడు అవోయామాకి మొత్తం తన కొడుకే కట్ చేసే సెవెన్ ఇయర్స్ తర్వాత అవయోమ షిగాహికో ఫిషింగ్ చేసుకొని ఇంటికి వచ్చి తింటూ ఉంటారు అప్పుడే షిగాహికో వాళ్ళ నాన్నకి మళ్ళీ పెళ్లి చేసుకోమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అవయోమ కూడా ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు సీన్లో అవయోమ తన ఫ్రెండ్ అయిన యొషికావాతో మాట్లాడుతూ ఉంటాడు అవోయామ యోషికావాతో ఇలా అంటాడు మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఆలోచన వచ్చింది నా కొడుకు కూడా అదే చెప్పాడు కానీ నేను అమ్మాయిని ఇంకా సెలెక్ట్ చేసుకోలేదు అని చెప్తాడు అప్పుడే వాళ్ళు ఉన్న దగ్గర అమ్మాయిలు గట్టిగా నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటారు అది అవయమ వాళ్ళకి నచ్చదు వాళ్ళకి అది ఒక మేనర్స్ లేకుండా ప్రవర్తించడమని అనుకుంటారు దీన్ని బట్టి అవయోమ యుషికావి వాళ్ళకి అమ్మాయి గట్టిగా నవ్వుతూ మాట్లాడు వాళ్ళకి క్యారెక్టర్ లేనట్టే మళ్ళీ వాళ్ళ కమ్యూనికేషన్ని స్టార్ట్ చేస్తారు అప్పుడే అవయమాకి ఎలాంటి అమ్మాయి కావాలో చెప్తాడు నాకు మరీ ఎంగా ఉండాల్సిన అవసరం లేదు దానికి జాబ్ అయినా ఉండాలి లేకపోతే దేనికైనా ట్రైనింగ్ తీసుకుంటూ ఉండాలి అంటే డ్యాన్సింగ్ కానీ సింగింగ్ కానీ పియానోని ప్లే చేయటం లాగా అంటే నా వైఫ్ ప్రొయోకో లాగా యోషికావా నవ్వుతూ సరే ఒక ఆడిషన్ కండక్ట్ చేద్దాం ఒకసారి నువ్వు రాసిన డాక్యుమెంటరీ ఉంది కదా దాన్ని మూవీగా తీద్దాం ఇటు మనకి హీరోయిన్ కావాలి ఆ హీరోయిన్ ఆడిషన్లోనే నువ్వు నీకు కావాల్సిన వైఫ్ సెలెక్ట్ చేసుకొని అంటాడు ఆ రోజు ఈవినింగ్ అవయమా హీరోయిన్ కోసం అప్లై చేసిన వాళ్ళ రెస్యూమ్స్ని చూస్తూ ఉంటాడు అప్పుడే యుషికావా అవయామాకి కాల్ చేస్తాడు అవయామాకి అన్ని అప్లికేషన్స్ చూసి ఏమీ అర్థం కాదు నేను నా కార్ కొనేటప్పుడు ఇలానే ఆలోచించానని ఇలానే టెన్షన్ పడ్డానని తన ఫ్రెండ్ అయిన ఓషికావాకి చెప్తూ ఉంటాడు అప్పుడే మనకి అవయోమా తన వైఫ్ గురించి ఎలా ఆలోచిస్తారో అర్థమైంది తనకి కావాల్సిన వైఫ్ని కార్ అనే ఆబ్జెక్ట్తో కంపేర్ చేస్తాడు దీన్ని బట్టి తనకి కావాల్సిన వైఫ్ని ఒక ఆబ్జెక్ట్ లానే అనుకునే మనస్తత్వం అయోమాది అని అర్థమవుతుంది ఓషికావా ఆ అప్లికేషన్ మెంబర్స్లో ఒక థర్టీ మెంబర్స్ని సెలెక్ట్ చేయని కాల్ కట్ చేస్తాడు అప్పుడే తన కొడుకు వచ్చి నేను గర్ల్ ఫ్రెండ్ని తీసుకొని వచ్చాను అని చెప్తే అవయామ నార్మల్గా సరే నా ఫుడ్ని తనకి పెట్టు అని అంటాడు తన సన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అవోయామ తనకి వచ్చిన అప్లికేషన్స్ని చూస్తూ ఉంటాడు అప్పుడే తనకి అసామీ అనే అమ్మాయి రెస్యూమ్ని చూస్తాడు అవయామా అసామీ ఫోటో చూసి తన మీద ఇంట్రెస్ట్ వచ్చి తను రాసింది చదువుతూ ఉంటాడు అయితే అసామీ ట్వెల్వ్ ఇయర్స్గా బ్యాలెట్ డ్యాన్స్ నేర్చుకుంది అని కానీ తన హిప్స్ డ్యామేజ్ అవడం వల్ల నేను అది ఆపేయాల్సి వచ్చిందని అది నాకు డెత్ ఎక్స్పీరియన్స్గా మారింది కానీ ఎలానో బతుకుతున్నా ఈ స్టోరీ నాకు నచ్చి అప్లై చేశాను అని రాసి ఉంటుంది నెక్స్ట్ డే అవయోమ ఋషికావ వాళ్ళ ఆడిషన్స్ని స్టార్ట్ చేస్తారు ఆ ఆడిషన్లో అలానే కంటిన్యూ అవుతూ ఉంటుంది ఫైనల్గా అసామీ టైం వచ్చి ఆడిషన్కి వస్తుంది అవయోమ అలా అసామీని డైరెక్ట్గా చూసి చాలా టెన్షన్గా ఆనందంగా అసామీని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాడు తనకి అసామీ బాగా నచ్చుతుంది లషికావ తనని ఎక్కడ వర్క్ చేశావు అని అడుగుతాడు అసామీ నేను ఎస్ఈ రికార్డ్స్లో వర్క్ చేశాను అక్కడ వర్క్ మానేశాక నేను ఇప్పుడు ప్రజెంట్ వీక్కి త్రీ డేస్ ఒక బార్లో వర్క్ చేస్తున్నాను అని చెప్తుంది లొషికావ ఇంటర్వ్యూ కంప్లీట్ అయిందని చెప్పి అసామీని పంపించి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అవయోమాకి ఆ అమ్మాయి బాగా నచ్చుతుంది ఉషికావికి మాత్రం ఆ అమ్మాయి నచ్చదు కానీ అది అవయోమ పట్టించుకోడు ఆ రోజు నైట్ అవోయామా అసామీ అప్లికేషన్ లో ఉన్న ఫోన్ నెంబర్ని ని చూసి అవయోమా అసామికి కాల్ చేస్తాడు ఇద్దరు మాట్లాడుకుంటూ ఇద్దరు ఒక చోట మీట్ అవ్వాలని అనుకుంటారు అలా అసామి కాల్ కట్ చేశాక యుషికావా కాల్ చేస్తాడు యుషికావ అసామీ చెప్పిన వాటి గురించి ఇన్వెస్టిగేట్ చేస్తాడు యుషికావాకి అసామీ పనిచేసే కంపెనీ హెడ్ వన్ ఇయర్ గా మిస్ అయ్యాడు అందుకే అసామీ నాకు నమ్మకం లేదు అని చెప్తాడు నెక్స్ట్ సీన్లో అయోవామా అసామీ రెస్టారెంట్ లో మాట్లాడుకుంటూ ఉంటారు అయోవామా నిన్న నైట్ యుషికావ చెప్పిన దాని గురించి అసామీని అడుగుతారు అప్పుడే అసామీ సారీ చెప్పి మీకు నేను అబద్ధం చెప్పాను నేను అక్కడ పని చేయలేదు అని చెప్తుంది ఇద్దరు ఆ ఫుడ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ కాల్ కోసం అసామి వెయిట్ చేస్తూ ఉంటుంది ఇటుపక్క అవోయామాకి అమ్మాయి నచ్చి యోషికావతో మాట్లాడుతూ ఉంటాడు కానీ యోషికావ మాత్రం ఆ అమ్మాయి అంటే ఇష్టం లేక కాస్త స్లో అవ్వు అప్పుడే లైఫ్ పార్ట్నర్ని డిసైడ్ చేసేసుకున్నావా అని అంటాడు సరే ఏదైనా చెయ్యి తనకి కాల్ చేయొద్దు అని అంటాడు కానీ అవోయామ వన్ డే అలానే చేయకుండా ఉన్నా తనకి మాట్లాడాలనిపించి కాల్ చేస్తాడు మళ్ళీ ఇద్దరూ మీట్ అవుతారు ఆ మీటింగ్లో అసామి వాళ్ళ పేరెంట్స్ గురించి చెప్తుంది వాళ్ళు బాగానే ఉన్నారు వాళ్ళు టోక్యోలో ఉండేవాళ్ళు కానీ పోయిన నెలే చింబాలో ఇల్లు తీసుకొని అక్కడికి షిఫ్ట్ అయ్యారు అని చెప్తుంది అలా డిన్నర్ని ఫినిష్ చేసుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు అవయోమ ఇంటికి వచ్చి తన సన్కి తన రిలేషన్ గురించి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నెక్స్ట్ వీక్ ఇద్దరు ఒక హోటల్కి వస్తారు ఆ నైట్ ఇద్దరు అక్కడే స్పెండ్ చేస్తారు నెక్స్ట్ మార్నింగ్ సడన్గా అవోయమాకి అవోయామాకి కాల్ వస్తుంది లేచి చూస్తే అవోయామా పక్కన అసామీ కనిపించదు హోటల్ ఓనర్ మీ పార్ట్నర్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయిందని చెప్తాడు అవోయామాకి ఏమీ అర్థం కాదు అసామీని వెతకాలని డిసైడ్ అవుతాడు అవోయామ అసామీకి ఫోన్ చేసి ఫోన్ ఆఫ్లో ఉంటుంది ఇదంతా తన ఫ్రెండ్ అయిన ఉషికావాకి చెప్తాడు ఉషికావా అమ్మాయి గురించి ఇంకా వదిలే అని చెప్పేస్తాడు అవోయామా లేదు తనతో నేను ఒకసారైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడాలని చెప్తాడు అవయోమా రెజ్యూమ్ రాసిన బ్యాలెట్ డ్యాన్స్ గుర్తుకు వచ్చి ఆ ప్లేస్ కి వెళ్తాడు అక్కడ ఉన్న పర్సన్ ని వీల్ చైర్ లో చూసి అసామీ గురించి అడుగుతాడు ఆ పర్సన్ నువ్వు అసామీని చూసావా టచ్ చేసావా అని చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళిపో ఇంటికి వెళ్ళిపో అని అంటాడు అవయోమా అసామీ ఒక బార్ లో పనిచేస్తున్నాను చెప్పింది గుర్తుకు వస్తుంది ఆ బార్ కి వెళ్తే అక్కడ ఉన్న ఒక పర్సన్ వచ్చి ఈ బార్ వన్ ఇయర్ ముందే క్లోజ్ అయ్యింది ఆ బార్ ఓనర్ ఎవరితోనో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకున్నాడు అమ్మాయ ఈ ఓనర్ వైఫ్ ని చంపింది అనుకుంటున్నారు అక్కడ వాళ్ళకి ఆ బార్ ఓనర్ వైఫ్ బాడీ కాకుండా కొన్ని బాడీ పార్ట్స్ కూడా కనిపించాయి వేరే పర్సన్ వి అయినా ఆ బార్ ఆ ఓనర్ మిస్ అయ్యాడు అని చెప్తాడు భయంతో అవయోమ అక్కడి నుంచి వెళ్లిపోతాడు అవయోమా సన్ అవయోమాకి కాల్ చేసి లేట్ అయ్యిద్ది అని చెప్తాడు అప్పుడే అవయోమ ఇంటికి ఎవరో వచ్చినట్టు అవోయామ తాకే డ్రింక్ లో డ్రగ్స్ కలిపినట్టు చూపిస్తారు అవయోమ ఇంటికి వచ్చి డ్రింక్ తాగుతూ కూర్చుంటాడు సడెన్గా కళ్ళు తిరిగి అసలు నడవలేక పడిపోతాడు అప్పుడే మనకి అసలు నిజం కూడా చూపిస్తారు అసలు వీళ్ళు ఫస్ట్ మీట్ అయినప్పుడే అసామీ తన లైఫ్లో జరిగిన ప్రతి దాని గురించి చెప్తుంది అసామీకి సెవెన్ ఇయర్స్ ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ డివోర్స్ తీసుకున్నారు దానివల్ల నేను మా అంకుల్ హౌస్లో ఉండాల్సి వచ్చిందని మా అంకుల్ ఫ్యామిలీ వాళ్ళు నన్ను బాగా అప్యూజ్ చేశారు అని చెప్తుంది ఒకసారి మా అంకుల్ వైఫ్ మెట్ల మీద నుంచి కింద పడేసింది దానివల్ల నా షోల్డర్ బోన్స్ కూడా బ్రేక్ అయ్యాయి ఇవి చూసిన డాక్టర్ నన్ను మా అమ్మ ఇంటికి పంపించారు కానీ మా అమ్మ రెండో నన్ను సెక్సువల్ గా అబ్యూస్ చేశారు అని తన గురించి మొత్తం చెప్తుంది అన్ని విని అవయోమ అసామీ చెప్పిన ప్రతిదాన్ని ఒక నెగిటివ్ ఇమేజ్ గా తీసుకుంటాడు అసామీ ఆ వీల్చైర్ పర్సన్ని యూజ్ చేసుకుందని కోపంలో ఆ పర్సన్ని చంపేసిందని ఆ బార్ లో వర్క్ చేస్తున్న ఓనర్ వైఫ్ ని కూడా చంపి ఆ ఓనర్ లెగ్స్ ని కట్ చేసి తన తన దగ్గరే పెట్టుకొని హింస పెడుతుందని మొత్తం ఊహించుకుంటూ ఉంటాడు అసలు అవయోమ కూడా ఒక మంచి పర్సన్ కాదు ఒక మంచి పర్సన్ గా కనిపించే ఒక పెద్ద పెద్ద మానిస్టర్ అవయోమ ఆఫీస్ లో పనిచేసే అమ్మాయితో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుంటాడు తన కొడుకు గర్ల్ కూడా తనతో ఉన్నట్టు ఊహించుకుని ఉంటాడు అయితే అవయోమ కళ్ళు తెరిచేసరికి అప్పుడే అక్కడ ఉన్న అసామీని చూస్తాడు ఇంకా తన ఎక్స్ వైఫ్ ని ఇష్టపడుతున్నాడు అని నన్ను మాత్రమే నువ్వు లవ్ చేయాలని జెలస్ తో కోపంగా అవయోమాని చిత్రహింసలు పెడుతూ లెగ్స్ ని కట్ చేస్తుంది సడన్ గా అవయోమ లేచి చూస్తాడు అప్పుడే ఈ మూవీలో మెయిన్ పార్ట్ ని చూపిస్తారు ఇదంతా అవయోమ కళ అని చూపిస్తారు అసలు ఆ రోజు వాళ్ళు వెళ్లిన హోటల్లోనే నిద్రపోతూ ఉంటారు అసామీ ఆ హోటల్ నుంచి వెళ్లిపోయినట్టు ఇదంతా అవయోమ కళ అసామీ అవయోమని బాగా ఇష్టపడుతుంది అసామీ తన మ్యారేజ్ ప్రపోజల్ ని కూడా ఒప్పుకుంటుంది అయితే అవయోమ కని ఈ డ్రీమ్ మొత్తం ఎప్పుడైతే అసామీ తన గురించి మొత్తం చెప్పిందో అప్పటి నుంచి అసామీని ఒక నెగిటివ్ ఇమేజ్ గా క్రియేట్ చేసుకొని అవయోమ ఈ కళ కంటాడు కానీ ఇటు పక్క అవయోమ కూడా ఒక మంచి పర్సన్ కాదు అని తనకి కూడా తెలుసు కానీ అసామీ కూడా ఒక సైకో పర్సన్ లాంటి అమ్మాయి అని ఊహించుకుంటాడు అలా ఊహించుకుంటూ ఈ డ్రీమ్ ని కంటిన్యూ చేస్తాడు మళ్ళీ రియల్ లైఫ్ లోకి అసామీ చాలా మంచిది ఇదంతా అవోయామ క్రియేట్ చేసుకున్న ఒక నెగిటివ్ ఇమేజ్ ఆఫ్ అయితే మూవీలోకి వస్తే అవయోమ నిద్రపోతాడు అవయోమ కళ కంటిన్యూ అవుతుంది అసామీ అవయోమని చంపేటప్పుడు అవయోమ సన్ వచ్చి అసామీని చంపి అవయోమని కాపాడతాడు అసామీ నెగిటివ్ ఇమేజ్ అవయోమ డ్రీమ్ లోని చనిపోవటం వల్ల రియల్ లైఫ్ లో ఏ డౌట్స్ లేకుండా హ్యాపీగా ఉంటారు అసామీ నెగిటివ్ ఇమేజ్ అవయోమ కలలో చనిపోవటం వల్ల రియల్ లైఫ్ లో ఏ డౌట్స్ లేకుండా హ్యాపీగా ఉంటారు అవోయామాకి అసామీ మీద ఉన్న డౌట్ నెగిటివ్ డౌట్స్ కూడా ఈ డ్రీమ్ వల్ల క్లియర్ అయిపోతాయి డ్రీమ్ లో అసామీ చనిపోవటంతో ఈ మూవీని చేస్తారు